రైతు భరోసా అనేది జన మొన్న అక్టోబర్ రీసెంట్లీ ఒక 3 డేస్ బ్యాక్ ఇచ్చాడు కదా, కానీ కొంతమందికి రైతులకు ఇచ్చాడు, కొంతమందికి అంటే అది అది ఓన్లీ కేంద్రంతో సంబంధం లేకుండా మన జగన్ అక్కడే ఇస్తా అని చెప్పాడు కదా. అబ్బాయి మీ అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ఉంది 5 ఎకరాల లోపు వాళ్ళందరికి ఇచ్చాడు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4,832,000 ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇప్పుడు జగన్ గారు వచ్చేసి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎకరం ఉండే వాళ్ళకి అదే 12,000 ఇస్తున్నాడు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి అదే 12,000 ఇస్తున్నారు. 4 ఎకరాలకి పెట్టుబడి వచ్చేసి 40,000 అయింది. మరి 1 ఎకరం ఉన్నాడు కానీ జగన్ గారు ఇచ్చే తప్పుడు సరిపోదు, కానీ 4 ఎకరాలు ఉన్నాడు 10,000 సరిపోదుగా. ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి మనకు కూడా రైతు భరోసా వస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, కాదంటలేదు మంచిదే. కానీ 4 కేసీఆర్ గారి లాగా 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4,12,000 ఇస్తే కేంద్ర గవర్నమెంట్తో ఇద్దరితో కలిపి చెప్పాడు కదా, ఇప్పుడు కేంద్రంతో సంబంధం లేకుండా నేను ఒక్కనే ఇస్తాను 13,500 అంత చెప్పాడు కదా. మరి ఆయన ఈయన ఒక్కడ కష్టపడ్డట్టు అనుకోవచ్చు కదా, కేంద్రంతో లేకుండా ఓన్లీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ ఇస్తున్నాడంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడనే అసలు ఎంతమందికి ఇచ్చాడు, చాలా తక్కువ. కేంద్ర గవర్నమెంట్ సాయం లేకుండా అనేది ఇటు అనేది చాలా కష్టం. ఒకవేళ ఇవ్వాలన్నా కానీ చాలా వరకు ఫిల్టర్ చేసేస్తారు, 100 మంది పెడితే 10 మందికే వస్తుంది. అది మనకు అందరికీ తెలిసిందే. రైతు భరోసా అని చెప్పేసి ఆల్రెడీ మాకు తెలిసిన చాలామంది రైతులు ఉన్నారు. మనం ఆల్రెడీ నేను వ్యవసాయం చేసి వచ్చాను, కౌలు పొలం తీసుకుని చేసి వచ్చాను, కౌలు రైతులు కౌలు తీసుకున్నారని చెప్తున్నాను. కానీ జగన్ ఎలక్షన్ మూమెంట్లో దగ్గర దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారని ప్రకటించాడు. కానీ గెలిచాక రైతు భరోసా ఇస్తా అన్నాక 30 నుంచి 35 లక్షల మందికి వర్తించిద్దని చెప్పాడు. మరి ఓసీలకు లేదు అని చెప్పాడు దాంట్లో, బీసీ ఎస్సీ ఎస్టీ కోసం. మరి అప్పుడు ఆ రకంగా 70 లక్షలు అని చెప్పినాడు, ఇవాళ గెలిచాక ఈ మాట ఎందుకు అన్నాడు, పౌరు రైతులకు లేదని ఎందుకు చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆ రోజు హామీ అయితే ఇచ్చారు, వాళ్ళ అధికారం కోసం కొంతమంది చాలామంది చాలా వరకు హామీలు ఇచ్చారు. నిలబెట్టుకోవాలని చెప్పేసి కొంతవరకు కోత విధించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓసీలో ఉండారు పేదవాళ్ళు, బీసీలో ఉండేవారు పేదవాళ్ళు, అలా అని చెప్పేసి ఓసీలోనే పేదవాళ్ళు ఇది ధనవంతులు ఎక్కువ ఉండారంటే కరెక్ట్ కాదు. ప్రతి కులంలోనూ ధనవంతులు ఉండాలి. అలా అని చెప్పేసి నువ్వు 5 ఎకరాలు లోపిస్తానని ప్రతి రైతుకి కంపల్సరీ ఇవ్వాల్సిందే అన్నమాట ప్రకారం. ఎందుకంటే నువ్వు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావో అది నువ్వు నిలబెట్టుకోవాలి అని నువ్వు అనుకుంటే 70 లక్షల మందికి ఇవ్వాల్సిందే నువ్వు చెప్పినట్టు ప్రకారం. ఎవరికి కోత అనేది విధించకూడదు. ఓసీ బీసీ లేకపోతే ఇంకోటి ఏ మీ వాళ్ళ రెడ్డి కులంలో పెదవాళ్ళు లేరా, అలా అని చెప్పేసి కమ్మలలో పెదవాళ్ళు లేరా, అలా అని చెప్పి కాపుల్లో పెదవాళ్ళు లేరా, ప్రతి దాంట్లోనే ఉండారు. ఉండా లేకపోయినా అనేది 5 ఎకరాల పైన ఉంటే నువ్వు ఇవ్వట్లేదు, 5 ఎకరాల పైన ఉంటే నువ్వు ఎలా కంపల్సరీ నువ్వు అడుగు ధనవంతుడానికి కింద లెక్కేసాం కదా. 5 ఎకరాల లోపు ఉండే ప్రతి రైతుకి నువ్వు ఇవ్వాల్సిందే అది. అంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఓసీల్లో ఓన్లీ ఓసీల్లో అందరూ ఉన్నవాళ్ళే అందుకని ఓసీకి వర్తించదు అని చెప్పి అనుకోవచ్చా, లేక ఓసీలందరూ అంటే పార్టీల పరంగా చూసుకొని లేకపోవచ్చు అనుకో. ఇది ఖచ్చితంగా పార్టీల ప్రకారం చూసుకొని ఇచ్చినట్టుగా కనపడుతుంది ఎవరికైనా. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనుకోవచ్చు, ఎక్కువగా వైసీపీ వాళ్ళ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసుకోవడం అనేది సహజం. వాళ్ళు మనకి వాళ్ళు చూస్తేనే చెప్పబోయే జగమేరిని చచ్చు అది మనం గమనించుకోవాలి. అలా అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇప్పుడు లోకల్లో ఒక ప్రెసిడెంటే ఉండాడు, ఇటు మనోడు ఇటు మన ఓట్లో వస్తాడు అనుకున్న వాడికి అలా రాపిస్తారు. ప్రతి పల్లెటూరులో జరిగేది అది. ఇంకా సిటీలో అంటే పొలాలు ఎవరికి ఉండరు, ఇల్లు తప్పితే ప్రతి పల్లెటూరులో జరిగే కామన్ అది. ఎవరి పార్టీ అమలులో ఉంటే వాళ్ళ అభ్యర్థులకి కంపల్సరీగా వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి చాలా తక్కువ. ఇటు మనకి ఎప్పటికైనా మారుతాడు అనుకున్నాడు కంపల్సరీ. అలా చూడకూడదు, నువ్వు పార్టీలకు అతీతంగా ఇస్తానన్నావు అలాగే ఇవ్వాలి, ఆడిన మాట తప్పకుండా ఇవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి నవరత్నాల్లో ఒకటి అది కూడా ఇవాళ దాన్ని మార్చి పేరు మార్చి పిఎం కిసాన్ రైతు భరోసా అని చెప్పారు. అంటే ఎందుకు అలా మార్చారు, దానికి కారణాలు ఏంటి? ఒకవేళ నరేంద్ర మోడీ దగ్గర ఈయన మెప్పు పొందడం కోసం అనుకోవచ్చు. కంపల్సరీ, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటి అమలు చేయాలంటే ఈయన వల్ల అది ఎవరి వల్ల సాధ్యం కాదని ఆయనకే తెలుసు. అలా అని చెప్పేసి కేంద్రం సపోర్ట్ తీసుకొని చేయటం అనేది కరెక్ట్ కాదంటలేదు, బాగానే ఉండిద్ది.
ఏ విధంగా నాకు అనే రైతుకి లబ్ధి పొందితే చాలు. ప్రతి రైతుకి పేరు మార్చిన మాత్రాన వచ్చే డబ్బులు ఆగవు, లేకపోతే వచ్చిన డబ్బులు పోవు. కంపల్సరీ ఏ విధంగా అన్నా కానీ రైతుకి లబ్ధి చెందాలి. మద్యపాన నిషేధం విషయం చూసుకుంటే మద్యపాన నిషేధం అని పెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న మంచి సిచ్యువేషన్ అది, కానీ 20% షాపులు తీసేస్తాను ప్రతి ఇయర్ అన్నాడు. ఆ లెక్కను చూసుకుంటే ఒక్కో షాపులో అంటే మొత్తం ఓవరాల్గా సంవత్సరానికి వచ్చి 5,000 మంది దాకా ఉద్యోగాలు పోతాయి కదా, మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు మద్యపాన నిషేధం మీద అసలు ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసింది అదే. ఇప్పుడు 20% షాపులు తగ్గించాం అలా అని చెప్పేసి బార్లు తగ్గించా, బారుల్లో కూడా అసలు లిమిట్ అనేది ఉందా, కొన్ని వాళ్ళ టైమింగ్ అనేది ఉందా, సందుకు ఒక బార్ ఉంది, ఇవి తగ్గించేసేసి అవి పెంచవచ్చు అలా కాదు. బార్లు కూడా 20% తగ్గించేసింది, వాటికి కూడా ఒక టైమింగ్ అంటే పెట్టారు కదా. అంటే ఇప్పుడు వైన్ షాపులు 10-11-8 అని చెప్పాడు, బార్లు 11 వరకు ఉన్నాయి. సిటీలో బార్లు అంటే ఉంటాయి, పల్లెటూరులో లేదు. మళ్ళీ అక్కడ పల్లెటూరులో 8 వరకు తర్వాత ముందు బెల్ షాపులు కూడా తీస్తాడు కదా, మరి అప్పుడు మద్యపాన నిషేధం జరిగింది అనుకోవచ్చు కదా, జరుగుతుంది అనుకోవచ్చు కదా. మీరు మద్యపాన నిషేధం జరుగుతుందని అలా అనుకుంటే అలాగా, ఇప్పుడు సిటీలోకి వచ్చేసి మెయిన్ ముందు సిటీ ఆదాయం ఎంత ఉంటుంది, పల్లెటూరులో ఆదాయం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బార్లు వచ్చేసి గతంలోనే 11 వరకు టైము, అలా కాకుండా వాటిని కూడా ఇంకా తక్కువ టైం చేసింది. ఇంకా మద్యపాన నిషేధం అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇప్పుడు ఇది 9 అయితే అది, ఇది 8 అయితే అది 9 క్లోజ్ చేయాలి, లేదంటే అది కూడా 8 క్లోజ్ చేసేయమనండి. అసలు ఒక సామాన్యంగా ఎవరైనా ఒక వర్కర్ కానీ ఏదైనా పనికెళ్తే ఒక షాపులో వాళ్ళు కానీ ఎవరైనా కానీ రేత్రి 9 షాపులు కట్టేస్తారు. షాప్ కట్టేసి ఇంటికి వచ్చే టైం 10, ఆ 10 ప్రతి వాడు తాగేవాడికి రూపాయి రేటు పెరిగినవి కూడా ఆగరు, బార్లోకి వెళ్ళాల్సింది కదా. అంటే రేట్ అన్నా పెంచితే ఆగుతారని చెప్పేసి దీంట్లోనే పెంచాడు, బార్లోనే పెరిగాయి కదా. బార్లోనే రేటు పెంచడం వల్ల పొరపాటున ఆగదు. ఒకవేళ మద్యపానం నిషేధమైనా కానీ ముందు ఆపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం కదా, ఇంటికో ఒక బెల్ట్ షాపు ఇంకా గుడంబా గిడంబాలు అన్నీ దిగిపోతాయి. అవన్నీ లేవు కదా, అవన్నీ ముందు దొరుకుతుంది కాబట్టి లేవు. ముందు బ్యాన్ చేయమని అయ్యా వాటిని ఆపగలగటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పుట్టగొడుగులా పుట్టుకొస్తాయి ఇవి ఎక్కడ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలోనూ చూసాం కదా అది. ఇప్పుడు ఆ మద్యపాన నిషేధం అన్నాడు కానీ గవర్నమెంట్లే అమ్మేస్తుంది, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మద్యపాన నిషేధం పెట్టి గవర్నమెంట్ అమ్మేయడం వల్ల ఆ కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు లాస్ అయిపోయారనుకోవచ్చా, లేక ఇది మంచి పని అనుకోవచ్చా? ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలకు ఒక వైన్స్ పాడాడు అనుకోండి, ఆయన 2 కోట్లు సంపాదిస్తున్నాడు అనే ఆలోచన ఉంది, అది గవర్నమెంట్కి వచ్చింది అనే ఆలోచన ఆయనకి. గవర్నమెంట్దే పెట్టితే ఆ 1 కోటి రూపాయల నుంచి 1 కోటి రూపాయలు లాభం, అంటే 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందని ఆలోచించాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు బార్లో ఆ పేరు చెప్పుకొని బార్లో వాళ్ళు దోసుకుంటున్నారు, అది ఎక్కడైనా జరుగుతుందో లేదు. గత ప్రభుత్వంలో గతంలో బార్లకు వచ్చే ఆదాయం అంతా ఇప్పుడు ఈయన డైరెక్ట్గా గవర్నమెంట్ దుకాణాలు వచ్చాక బార్లో వచ్చే ఆదాయం అంతా ఒకసారి గమనించండి. అంటే వైన్ షాప్ కన్నా బార్లు ఎక్కువ వస్తుందా? గతంలో వచ్చేసి రోజుకి వచ్చేసి 2 లక్షల రూపాయలు అమ్మితే ఇవాళ 3 లక్షల రూపాయలు అమ్ముతున్నారు, అంటే ఎక్కువైంది. ఎక్కువైంది మద్యపాన నిషేధం జరగల, మద్యపాన నిషేధం జరగపోవడం కాదు. ఇప్పుడు 100కి 90 మంది తాగేవాళ్ళు ఉన్నారు, ఆ 90 మంది కామన్ కాదంటలేదు. అలానే రూపాయి పెరిగిందని చెప్పి 10% తగ్గితే ఒకరు తగ్గుతారో కానీ అనకడతారు కానీ క్వార్టర్ వేసేవాడు 90 వేస్తాడు అని అనుకుంటాం కానీ అది రాంగ్. ఒకరోజు వేసేవాడు ఇప్పుడు 2 రోజులకోసారి వేస్తాడు, 2 రోజులకి వేసేవాడు వారానికోసారి వేస్తాడు. అంతేగాని రేటు పెరగడం వల్ల వాళ్ళకు గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం వస్తుంది. మద్యపానం తగ్గించడం వల్ల దీనికి గవర్నమెంట్కి ఇంకా ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించినట్టే ఉంది, ప్రైవేటు వాళ్ళని దోసుకొని రన్నట్టు ఉంది. ఈ బారులను నియంత్రణ చేయకపోతే అది వాస్తవం అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.